हेलो अंडी, वेलकम टू सीआर क्रिएटिव वर्ल्ड। नेन मीकु ई वीडियोलो कार्तीक मासम महत्यमु अंड द्वादशी प्रशंस 12వ अध्यायम अने ఒక కథతో మీ ముందుకు వచ్చేసాను। శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిజ్ఞోపశాంతయే ఓం నమః శివాయ। సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ప్రెస్ చేసి లైక్ చేసేయండి। ఇప్పుడు వినండి 12వ అధ్యాయం ద్వాదశీ ప్రశంస। మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారంన కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమను గురించి వివరించెదను విను। ముని వశిష్ఠ మహామునికి ఈ విధముగా తెలియజేసిరి। కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలెను। తరువాత శక్తి కొలది బ్రాహ్మణకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసము నుండి సాయంకాలమున శివాలయముకు గాని విష్ణు ఆలయముకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట విష్ణు ఆలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజించవలేను। ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే గాక మోక్షము కూడా కలుగును। కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతమును ఆచరించినచో 100 రెట్లు ఫలితమును కలుగును। కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము నుండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును। ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగునో దానికంటే నదికముగా ఫలము కలుగును। కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచెను గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతమును విష్ణువునకు ఇష్టము। ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆయువు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములొందుదురు। కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును। మరియు కార్తీక శుద్ధ పాడ్యము రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును। ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములు పొందగలరు। ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును। దీనికి శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయాని రామయ్య సర్వమంగళా శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా అభయము మము కనికరమున కాపాడే తల్లి మనసి నీవసమై స్మరణే జీవనమై మనసి నీవసమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళ నాయక శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయాని రామయ్య సర్వమంగళ।